నిర్ణయాలు దేశాన్ని కుదిపేస్తాయి, దేశ ఆర్థిక పరిస్థితికి తీవ్ర విఘాతం కలిగిస్తాయి. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బ్లాక్ మనీ తిరిగి దేశానికి వచ్చేస్తుందని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేశారు. మరి తిరిగి వచ్చిందా అంటే సమాధానం లేదు. పాత పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి సరిగ్గా 3 ఏళ్లు. నవంబర్ 8, 2016 పాత 500-1000 రూపాయల కరెన్సీని తక్షణమే రద్దు చేస్తున్నట్లు అర్ధరాత్రి సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా ప్రకటించారు. నాడు దేశంలో 86% కరెన్సీ 500-1000 రూపాయల నోట్ల రూపంలోనే ఉండేది. మోడీ వాటిని రద్దు చేసినట్లు ప్రకటించారు. నల్లధనాన్ని నిర్మూలించాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఈ సాహసోపేతమైన చర్య నిజంగా అనుకున్న స్థాయిలో ఫలితాలనిచ్చిందా? ఎంతమంది నల్ల కుబేర్లను పట్టుకున్నారు? ఎన్ని కోట్లు బ్యాంకులకు రప్పించారు? ఇలా చూస్తే సామాన్యుడి మధ్యలో అనేక ప్రశ్నలు మొదలవుతూనే ఉన్నాయి. పెద్ద నోట్లన్నీ రద్దు చేసిన తర్వాత జేబులోని డబ్బు మొదలెడితే అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకులో వేస్తేనే తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బ్యాంకుల ముందు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. అలా చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిపాజిట్ పేమెంట్ యాప్లు అందిపుచ్చుకున్నాయి. అసలు పెద్ద నోట్ల రద్దుని ఎవరిని టార్గెట్గా చేసుకుని అమలు చేశారో వారిని మాత్రం పట్టుకోలేకపోయారు. నెలల తరబడి ఎక్కడ ఏటీఎంలో డబ్బుల కోసం వెతుకులాట్లో తమ సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప ప్రభుత్వ చర్యతో ఒరిగిందేమీ లేదని అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో వ్యక్తమైంది. నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపడమే కాకుండా చిన్న చితకా వ్యాపారాలు చేసుకునే వారికి నరకప్రాయంలా తయారైంది. నల్లధనాన్ని బ్యాంకులకు రప్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా తప్పుడు మార్గాల్లో అక్రమార్కులు కోట్లలో పాత పెద్ద నోట్లను మార్చేసుకున్నారు. బ్యాంకులకు వెళ్లలేదు, క్యూలైన్లలో నిలబడలేదు, కానీ నిమిషాల్లో తమ దగ్గరున్న బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నారు. నల్లధన నిర్మూలన, నగదు రూపంలో అవినీతి నిర్మూలన, నకిలీ నోట్ల చలామణి రద్దు వంటి 3 ప్రధాన ఉద్దేశాలతో నోట్ల రద్దు ప్రకటన చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. నల్లధనంపై పోరు పేరిట మోదీ సర్కార్ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో పెద్ద నోటు అంటే 1000 రూపాయల నోటు. ఆ నోటు రద్దు చేస్తేనే బ్లాక్ మనీ మొత్తం బయటకు తీసేయొచ్చు అని చెప్పి 2000 నోట్ను విడుదల చేశారు. దీంతో బ్లాక్ మనీదారులకు మార్గం ఇంకా సులువైంది. మొత్తానికి 3 ఏళ్ల తర్వాత నోట్ల రద్దు విషయంపై ఏం జరిగిందని వెనక్కి తిరిగి చూస్తే అంతా శూన్యం. లాభం తక్కువ, నష్టం ఎక్కువ అనేది ప్రజల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.